सुनीता चैनल की स्वागत स्पेशल स्पेशल रेसीपी अंडी अदेमंटे निन्ना इडली लेसुकोंगा मिगिलिन पिंडी अंडी इडली पिंडी तो चाला वेरैटीस चेसुकोवच्चंडी चाला चाला बागुंटुंदी इडली पिंडी अंडी इदी कोंचेम गट्टिगा उंदी इंदुलो नेनु रेंडु मूडु स्पून्लु वरि पिंडी वेसुकुंटुन्नानु अंटे बिय्य पिंडी सरिपड़ा उप्पु वेसुकुंटुन्नानंडी చాలా బాగుంటుందండి సూపర్ సూపర్ మనం ఎన్ని వెరైటీస్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు మనం వడలు బొండాలు వేసుకుందాము ఇందులో తగినంత కొత్తిమీర వేసుకుందామండి కరివేపాకు కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి అండి చూసారు కదండి చాలా బాగుంటుంది అల్లము చిన్నగా తరుక్కున్న అల్లం అండి పచ్చిమిర్చి అల్లము కరివేపాకు అండి కొంచెం తినే సోడా కూడా వేసుకుందాం తినే సోడా అండి ఇది చిటికెడు వేసుకుంటే సరిపోతది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే దాహం వేసేస్తుంది ఇప్పుడు ఇవన్నీ బజారుడగా కొంచెం ఇడ్లీ పిండి కొంచెం లూజ్ లూజ్ గా ఉంటది కదండి వరి పిండి వేసాం కాబట్టి బాగా కలిపేసుకుందామండి చూసారండి నేను కొంచెం ఇలా ఉందండి ఇలా ఈ విధంగా కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయండి పునుగులు గాని వడలు గాని చన వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది నేను ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ వేడవగానే మనం వేసుకుందామండి నూనె గాని చేతికి లేదంటే ఇట్లా కడుక్కొని ముందు పునుగులు వేసుకుందామండి ఈ విధంగా వేసుకోండి పునుగులు చాలా బాగా వస్తాయండి ఇంతకి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని మీరు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి ముందు పునుగులు వేసుకొని ఆ తర్వాత మనం వడలు వేసుకుందాం సెకండ్ రౌండ్ లో చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసండి చట్నీ తో గాని సాస్ తో గాని తిన్న భలే బాగుంటాయండి అసలు వేసిన వెంటనే కలపకండి 2 నిమిషాలు అయినాక అప్పుడు ఇట్లా విడి తీసుకోండి త్వరగా వచ్చేసాయి బా ఎర్ర కాల్చుకుందామండి చూసారు కదండి వేసుకున్న వెంటనే కదపొద్దు ఎర్రగా కాల్చుకుందామండి చూసారండి ఈ విధంగా అయిపోతే రెడీ అయిపోయినట్టనండి రెడీ అయిపోయి ఇప్పుడు మనం తీసేసుకుందాము వడలు కూడా వేసుకుందామండి వడలు కూడా బలే ఈ పిండితో బలే వచ్చేసాయండి కొంచెం తడి చేసుకోండి లేదంటే నూనె అద్దుకోండి ఆ విధంగా వేసేసుకోండి చాలా బాగా వచ్చేసాయండి ఇడ్లీ పిండి కదండి కొంచెం లూజ్ ఏ ఉంటుంది మైదా వేసుకొని ఉంటే బాగుండేది కానీ మైదా ఆ టేస్ట్ వేరే వస్తది ఈ విధంగా అన్ని వడలు వడలు కూడా వేసేసుకుందామండి ఇదే విధంగా చూసారా ఈ విధంగా అన్ని వేసేసుకున్నాను నేను చాలా ఈజీ అండి చాలా సింపుల్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ని నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటదండి వెంటనే కదపొద్దండి 2 నిమిషాల తర్వాత కదపండి చాలా క్రిస్పీగా చాలా నీట్ గా వచ్చేసాయండి తిరగేసేసుకుందాం ఎర్రగా ఎంత వరకు కలుచుకోండి చూసారు కదండి ఇంకా కొంచెం ఎర్రగా కావాలి ఇంకా కొంచెం ఎర్రగా అయితే బా చాలా ఎర్రగా అయితే బాగుంటాయండి వడలు చూసారు కదండి ఇడ్లీ పిండి కదండి కొంచెం లేటు అల్లం చట్నీ తైతే బలే టేస్ట్ ఉంటదండి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి రెడీ అయిపోయినండి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా ఈజీ చూసారండి ప్లేట్ లోకి తీసేసుకుందాం చూసారండి ఒక ప్లేట్ లోకి తీసేశాను మీకు నచ్చినాయండి చూసారండి ఎంత బాగా వచ్చేసినాయో సాస్ తో గాని అల్లం చట్నీ తో గాని కొత్తిమీర చట్నీతో కాని తింటే అదిరిపోద్దండి అంత బాగుంటుంది సాస్ వేసుకున్నా భలే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి
प्लीज़ सब्सक्राइब चेना चैनल नी। बाय बाय, थैंक यू।